రామకృష్ణ ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంశరాజ్. మొత్తానికి సిబిఐ ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఆదినారాయణ రెడ్డి గారిని కానీ ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఒక్క చిన్న నాయకుడిని కూడా సాక్ష్యాన్ని కూడా పిలవలేదు సార్. అది మీ పార్టీ లక్షణం. మొత్తం పిలిచిందంతా వైసీపీ వాళ్ళనే, మొత్తం పిలిచిందంతా కూడా భారతమ్మ చుట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు బంధు వారు చెప్పినట్టుగా అటు ఫస్ట్ కజిన్స్ ఇటు మెయిన్ 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 పీపుల్. నమస్తే సంసారారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులు శ్రీనివాస్ గారికి, బాలరెడ్డి గారికి కూడా, టీవీ ఫైవ్ వీక్షకులకు కూడా. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రకరకాలైనటువంటి దుష్ప్రచారాలని, కుట్రల్ని, కుతంత్రాలని, అవాస్తవాలని, అబద్ధాలని ప్రచారం చేస్తానే ఇప్పటి వరకు చెప్పుకుంటా వచ్చారు సంసారారు. తెలుగువారి యొక్క గౌరవాన్ని, గుర్తింపుని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి, నాయకత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒక ప్రత్యేకమైనటువంటి, విలక్షణమైనటువంటి తెలుగు వారి యొక్క గుర్తింపుని తీసుకొచ్చి వారికి ఆత్మవిశ్వాసం అందించినటువంటి వారి మీద పదే 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 దుష్ప్రచారం చేస్తానే ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారి మీద, ఎన్టీ రామారావు గారికి 84లో వారికి సరిపడినంత బలం లేదు అనేటువంటి కుట్రను మొదలుపెట్టి రంగాగారి యొక్క హత్య, రంగాగారి హత్య చేసింది ఎవరు, రంగాగారి హత్యకి కారకులు ఎవరు అనేటువంటి దాని మీద కూడా ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు నిస్సిగ్గుగా ఈ వైసీపీకి చెందినటువంటి నాయకులు. 89లో రంగాగారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాని మీద ఎందుకు విచారించలేదు అనేటువంటిది మాత్రం ఈనాటికి కూడా అడగరు. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రంగాగారి హత్య చేసిన దాని మీద ఎందుకు విచారించలేదు, దానికి ఆరోపణలు మాత్రమే చేయడానికి ఎందుకు పరిమితం అయ్యారు, తెలుగుదేశం పార్టీ మీదో లేదా చంద్రబాబు నాయుడు గారి మీదో మరి ఒకరి మీదో చేసేటువంటి ఆరోపణలు ఎందుకు పరిమితం అయ్యారు? నేను చెప్తాను మీకు అర్థం కాలే రామకృష్ణ ప్రసాద్ గారు, ఒకవేళ అప్పుడే కనుక సిబిఐ చేసినట్టయితే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి ఫ్యామిలీ చుట్టూ ఎట్లా తిరుగుతుందో అప్పుడే తిరుగుండేది, అప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుండేది. ఇది అదే చెప్తుంది, అదే అప్పుడు ఆ రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు జరిగినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసు, వివేకానందరెడ్డి గారికి హత్య కేసు గురించి వచ్చినప్పుడు ఏం చెప్పారు, న్యాయస్థానానికి వెళ్ళారు. నిజమే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కానీ ఏ పరిస్థితుల్లో ఉంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంది ఈ సంవత్సరాలు, అప్పటికే వీరు ఇది కాదు అని చెప్పి ప్రచారం చేయటమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ హత్యని చేశారని ప్రచారం చేయటమే కాకుండా న్యాయస్థానానికి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ అంటారంటే దానికి సంబంధించినటువంటి వార్తలు కానీ ఇతర అంశాలు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ కూడా బయటికి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఇది ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి తీసుకొచ్చారు, అది చెప్పట్లేదు ఈ రోజు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ మాత్రమే దాన్ని విచారించాలని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు, అది చెప్పరు. సరే తర్వాత ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది అంటే న్యాయ మేమా విచారించేది, మాకేం సంబంధం, సిబిఐ వారికి వెళ్ళింది, అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ, వాళ్ళు కదా చేయాలి, మేమెందుకు మాట్లాడతాం, మాకేం సంబంధం అని చెప్పారు. సరే మంచిదే, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థే, మీరు వేగవంతంగా చెయ్యాలని చెప్పి ఏమన్నా కోరారా, వేగవంతంగా దర్యాప్తు చేయండి అని ఎప్పుడైనా అడిగారా? ఆ విషయాల మీద ఇంతవరకు సమాధానం చెప్పరు. మీరు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని కానీ ఇతరులను కానీ కలిసినప్పుడు మీకు ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాల పట్ల మీరేం మాట్లాడారు, ఏం స్పందించారు, మీ మీద వివిధ రకాలైన ఆరోపణలు వస్తా ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ మీద ఉన్నటువంటి, మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసమో ఇతర అంశాల కోసమో మీకున్నటువంటి బలాన్ని, రాజకీయంగా ఉన్నటువంటి బలగాన్ని వాడుకు, మీ మద్దతు రాజకీయపరమైనటువంటి అంశాల కోసం మీరు దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అని చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పమంటే ఈ నిమిషానికి సమాధానం చెప్పలా, కానీ వాస్తవాన్ని ఎవరో దాయలేరు అనేటువంటి సత్యాన్ని ఇప్పటికైనా అర్థమై ఉండాలి సంవత్సరాలు. ఒకళ్ళని ఒకరోజు మోసం చేయొచ్చు, ఒకళ్ళని అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ ఎవరూ మోసం చేయలేరు అనేటువంటి వాస్తవాన్ని ఇప్పుడు గ్రహించి ఉండాలి, సత్యాన్ని ఎవరూ దాయలేరండి. రైట్ రామకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ బాలరెడ్డి గారు,